దయచేసి గమనించగలరు. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం జూదమును కానీ జంతు హింసను కానీ ప్రోత్సహించడం ఏమాత్రము కాదు. ఇది కేవలం మన దేశ పురాతన శాస్త్రమైన కుక్కుర శాస్త్రంలోని అంశాలను తెలియజేయడం మాత్రమే. దయచేసి దీన్ని అందరూ గమనించగలరు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంకే ఇన్ఫర్మేటివ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రతిరోజు కూడా కోళ్ళకు సంబంధించిన అన్ని వీడియోలు పోస్ట్ చేయడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా కుక్కుర శాస్త్రంలోని అంశాల ప్రకారం మన ఛానల్లో ప్రతిరోజు కలర్ అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ ఇదే మూడుసార్లు చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ బటన్ సెలెక్ట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, మీరు నన్ను ఎంకరేజ్ చేస్తే నేను ప్రతిరోజు కూడా కోళ్ళకు సంబంధించిన వీడియోలు అనేవి మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, అదేవిధంగా కోళ్ళ కలర్ అప్డేట్ కాకుండా కోళ్ళకు సంబంధించిన అన్ని వీడియోలు కూడా మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, కాబట్టి మీరు నన్ను ఎంకరేజ్ చేయండి. నేను మంచి మంచి వీడియోస్, మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ని మన ఛానల్లో పోస్ట్ చేస్తుంటాను. ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, ఇక ఆలోచించకుండా వీడియోలోకి వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇక ఈరోజు మొదటి జాము కనుక చూసుకున్నట్లయితే ఉదయం 6 గంటల నుంచి 8:24 వరకు ఉంటుంది. ఫ్రెండ్స్, ఇందులో గెలుపొందే రంగులు మరియు అదేవిధంగా ఓటమి రంగులు కనుక చూసుకున్నట్లయితే గెలుపొందే రంగులు వచ్చేసి కోడి కాగిడేగా అనేది ఈ సమయంలో అన్ని రంగుల మీద కూడా విజయం సాధించే రంగుగా చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక ఈ సమయంలో చూపులకు మాత్రమే విజయం సాధించగలిగే రంగులు వచ్చేసి ఎర్రమైల, పచ్చకాకి, నల్లకట్టు రసంగి, కాకిడేగ, కోడి కాకి, శుద్ధ కాకి, కోడి కాకి మైల, కోడిడేగ, కోడి రసంగి, చింతపండు డేగ అనేవి ఈ సమయంలో విజయం సాధించేటి రంగులు. ఫ్రెండ్స్, అంటే ఇవి చూపులకి మాత్రమే విజయం సాధించడానికి అవకాశం ఉండే రంగులు. ఇక ఈ సమయంలో ఓటమి రంగులు కనుక మనం గమనించినట్లయితే ఎర్రపొట్ల సీతువ, నెమలి పింగళ, శుద్ధ నెమలి, శుద్ధ పింగళ, డేగపూల, ఎర్ర నెమలి, ఎర్ర అబ్బురస్సు, ఎర్రకేకర అనేవి ఈ సమయంలో ఓటమి చెందే రంగులు. ఫ్రెండ్స్, కాబట్టి మీరు కలర్ ఇండికేషన్ మాత్రం ఎటువంటి మిస్టేక్ చేయకుండా ఈ ఓటమి రంగుల్ని, ఈ గెలిచే రంగుల్ని ఈ ఓటమి రంగులను పెట్టుకొని విజయం అనేది సాధిస్తారని కోరుకుంటున్నాం. ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ టైం చూసుకున్నట్లయితే 9 గంటల నుంచి 11:20 వరకు ఉంటుంది. ఇది రెండో జామ్. ఫ్రెండ్స్, ఇందులో గెలుపొందే రంగులు చూసుకున్నట్లయితే ఎర్ర నెమలి, అదేవిధంగా ఎర్ర అబ్బురస్ అనేవి ఈ సమయంలో అన్ని రంగుల మీద కూడా విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నటువంటి రంగులు, కాబట్టి వీటిని మనం ముసుగుపందంగా పెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక ఈ సమయంలో చూపులకి మాత్రమే విజయం సాధించడానికి అవకాశం ఉన్న రంగులు చూసుకున్నట్లయితే శుద్ధడేగ, పండుడేగ, కాకిడేగ, నెమలి మైల, అదేవిధంగా కాకి నెమలి, శుద్ధ నెమలి, నెమలి అబ్బురాసు, నల్లకట్టు అబ్బురాసు అనేవి ఈ సమయంలో విజయం సాధించడానికి చూపులకి అవకాశం ఉన్న రంగులు. ఫ్రెండ్స్, కాబట్టి ఈ రంగులను మనం ఓటమి రంగులు సెలెక్ట్ చేసుకుని వాటి మీద పెట్టుకున్నట్లయితే విజయం చాలా సునాసంగా సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఆ ఓటమి రంగులు ఏమిటని చూసుకున్నట్లయితే కోడి రంగులు అనేవి ఈ సమయంలో ఓడిపోయే రంగులుగా చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, మరి అవి నల్లబొట్ల సీతువ, కోడి పింగళ, శుద్ధ పింగళ, కోడి కాకిమైల, కోడి కాకి, నల్ల కెక్కెర, కాకి పూల అనేవి ఈ సమయంలో ఓటమి చెందడానికి అవకాశం ఉన్న రంగులు. ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ టైం కనుక మనం చూసుకున్నట్లయితే 11:30 నుంచి 1:55 వరకు ఉంటుంది. ఫ్రెండ్స్, ఇందులో గెలుపొందే రంగులు వచ్చేసి నల్లబొట్ల సీతువ అనేది ఈ సమయంలో అన్ని రంగుల మీద కూడా విజయం సాధించేటువంటి రంగు, కాబట్టి దీన్ని మనం ముసుగు దెబ్బలాటగా పెట్టుకుంటే విజయ అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. మరి ఈ సమయంలో చూపులకు మాత్రమే విజయం సాధించడానికి అవకాశం ఉన్న రంగులు చూసుకున్నట్లయితే కాకి నెమలి, నల్ల కెక్కెర, కాకి పూల, నెమలి కెక్కెర, కాకి పింగళ, కాకి నెమలి పింగళ, శుద్ధ కాకి, నల్లకట్ అబ్బురసు, సీతువ, శుద్ధ పింగళ అనేవి ఈ సమయంలో చూపులకి విజయం సాధించడానికి అవకాశం ఉన్నటువంటి రంగులు. కాబట్టి వీటిని మనం కలర్ ఐడెంటిఫికేషన్ మిస్టేక్ చేయకుండా పర్ఫెక్ట్గా చేసి పెట్టుకున్నట్లయితే విజయం అనేది సాధించవచ్చు. మరి ఈ సమయంలో ఓటమి రంగులు చూసుకుంటే ఎర్ర అబ్బురసు, కోడి నెమలి, కోడి మైల, ఎర్ర నెమలి, శుద్ధ నెమలి, కోడిడేగ, శుద్ధడేగ, కోడి ఎర్ర నెమలి, కోడి అబ్బురాసు, ఎర్రమేల అనేవి ఈ సమయంలో మ్యాక్సిమం ఓటమి చెందడానికి అవకాశం ఉన్నటువంటి రంగులు. ఫ్రెండ్స్, కలర్ ఐడెంటిఫికేషన్ ఎటువంటి మిస్టేక్ చేసినా మనం ఓటమి చెందే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కలర్ ఐడెంటిఫికేషన్ ఎటువంటి మిస్టేక్ చేయకండి. ఇక నెక్స్ట్ టైం చూసుకున్నట్లయితే 1:15 వరకు ఉంటుంది. ఇందులో గెలుపొందే రంగులు వచ్చేసి కోడి నెమలి పింగళ అనేది ఈ సమయంలో అన్ని రంగుల మీద కూడా విజయం సాధించడానికి అవకాశం ఉన్నటువంటి రంగు, కాబట్టి దీన్ని మనం ముసుగుబందంగా పెట్టుకోవచ్చు. మరి ఇక చూపులకి మాత్రమే విజయం సాధించగలిగే రంగులు వచ్చేసి ఈ సమయంలో కోడి రంగులు. ఫ్రెండ్స్, అవి నెమలి పింగళ, శుద్ధ నెమలి, కోడి కెక్కెర, నెమలి కెక్కెర, తెల్లపూల, కోడిమైల, కోడి నెమలి అనేవి ఈ సమయంలో విజయం సాధించడానికి చూపులకి అవకాశం ఉన్న రంగులు, కాబట్టి వీటిని మనం చూపులు పెట్టుకోవచ్చు. మరి ఈ సమయంలో ఓటమి చెందడానికి అవకాశం ఉన్న రంగులు చూసుకున్నట్లయితే నల్లబొట్ల సీతువ, కాకిపూల, శుద్ధడేగ, కాకిడేగ, శుద్ధ కాకి, పింగళ, అదేవిధంగా పండుడేగ, పచ్చకాకి, డేగపూల అనేవి ఈ సమయంలో ఓటమి చెందే రంగులు. ఫ్రెండ్స్, కలర్ ఐడెంటిఫికేషన్ ఎటువంటి మిస్టేక్ చేయకుండా మనం కనుక పెట్టుకున్నట్లయితే
విజయం అనేది సాధించవచ్చు ఫ్రెండ్స్. కలర్ ఐడెంటిఫికేషన్తో పాటు కోడి యాక్టివ్గా కూడా ఉందో లేదని మనం గమనించుకోవాల్సి ఉంటుంది. మరి ఇక నెక్స్ట్ టైమింగ్ చూసుకున్నట్లయితే 4:15 నుంచి 6:20 వరకు ఉంటుంది ఫ్రెండ్స్. ఇది లాస్ట్ జాము, ఇది 5వ జాము. ఇక ఈ జాములో కనుక మనం చూసుకున్నట్లయితే గెలుపొంది రంగులు వచ్చేసి డేగ పూల అనేది ఈ సమయంలో అన్ని రంగుల మీద కూడా బాగా విజయం సాధించడానికి అవకాశం ఉన్నటువంటి రంగు ఫ్రెండ్స్. మరి ఈ సమయంలో చూపులకి మాత్రమే విజయం సాధించగలిగే రంగు వచ్చేసి పశ్చిమ గల సీతువ, ఎర్రబట్ల సీతువ, కోడిడేగ, కోడికెక్కెర, పండుడేగ, శుద్ధడేగ, కోడి పింగళ, కోడి రసంగి, రసంగి, కోడి ఎర్రకెక్కెర, అదేవిధంగా ఎర్రకెక్కెర అనేవి ఈ సమయంలో విజయం సాధించే అవకాశం ఉన్నటువంటి రంగులు. మరి ఈ సమయంలో ఓటమి రంగులు కనుక మనం గమనించుకున్నట్లయితే కాకి నెమలి, నల్లకట్టు అబ్బురాసు, శుద్ధ నెమలి, శుద్ధ కాకి, నల్లమైల, తుమ్మిద కాకి, కోడి కాకి, కోడి అబ్బురాసు, కోడి నెమలి అనేవి ఈ సమయంలో ఓటమి చెందేటువంటి రంగులు. కాబట్టి వీటిని మనం గెలిచే రంగుల్ని ఈ ఒడిపే రంగులను పెట్టుకొని విజయం అనేది చాలా సునాయాసంగా సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కలర్ ఐడెంటిఫికేషన్లో ఎటువంటి మిస్టేక్ చేయకుండా మనం కలర్ని పర్ఫెక్ట్గా ఎంచుకొని ఆపోజిట్ కోడి ఏ కలరు, మంద ఏ కలరు, మనం ఏ కలర్ వేయాలి ఈ సమయంలో అని, అంటే ఆపోజిట్ కోడి విన్నింగ్ కలరా లేదా లాస్ కలరా అని అది కూడా గమనించుకొని మన కోడి యాక్టివ్గా ఉండి అదేవిధంగా కలర్ అనేది పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే, విన్నింగ్ జోన్లో ఉన్న కలర్ అయినట్లయితే మనం పందెం పెట్టుకుంటే విజయం అనేది సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కలర్ ఐడెంటిఫికేషన్ మిస్టేక్ చేయకుండా పర్ఫెక్ట్గా మనం కలర్ ఐడెంటిఫికేషన్ కనుక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా విజయం సాధించవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మనం చివరిలో నక్షత్రం కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ నక్షత్రం కూడా ఫాలో అయ్యి మీరు విజయం సాధిస్తారని కోరుకుంటూ మన ఎంకే ఇన్ఫో మెట్రో ఛానల్ ఫ్రెండ్స్, మన ఛానల్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే, నా వీడియోస్ మీకు ఉపయోగపడుతున్నట్లయితే ఖచ్చితంగా చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్కి ఆన్లైన్ బటన్ని సెలెక్ట్ చేసుకుని మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఎంకరేజ్ చేస్తే నేను ప్రతిరోజు కూడా ఇలాంటి వీడియోలు తీసుకొస్తూనే ఉంటాను ఫ్రెండ్స్. కలర్ అప్డేట్తో పాటు కోళ్ళకు సంబంధించిన అన్ని వీడియోలు కూడా మన ఛానల్లో పోస్ట్ చేస్తూనే ఉంటాను. కాబట్టి మీరు ఖచ్చితంగా చూసి వెళ్ళిపోకండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, జై హింద్.